सिरसिला पद इन वार्ड मेफा वारी आध्र्यन वरदान केन्द्र मुनपल चर्पर्सन जिंदम कला चक्रमान प्रारंभ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దరాలకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాలకు తరలించి మంచి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు కల్లూరి లత నాగరాజు, లక్ష్మి మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూప తిరుపతి రెడ్డి, మెప్మా సిబ్బంది హాజరయ్యారు. పదో వార్డు చిన్న బోనాల గ్రామంలో మరి ఈరోజు సిరిసిల్ల మున్సిపాలిటీ మెట్మా ద్వారా మరి మహిళా సంఘాల ద్వారా నడిపిస్తున్నటువంటి ఈ ఒక సెంటర్ని ఈరోజు మరి గౌరవనీయులు సొసైటీ చైర్మన్ గారు, మరి మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, మరి రైతులు, ఆమాలీలు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఇందులో డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. ఒక 5 ఎకరాల భూమిని కేటాయించారని చెప్పి మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. మరి దీనికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు సహకరించి మరి మన యొక్క సొసైటీ చైర్మన్ గారు కూడా దీన్ని దృష్టికి తీసుకోవడం జరుగుతున్నది. మరి కష్టంగా ఒక 5 ఎకరాల భూమి ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు వాళ్ళ పేరు మీద ఈ ఒక 5 ఎకరాల భూమిని కేటాయించారని చెప్పి రైతు తరపున నేను తెలియజేస్తాను. ధాన్యం కొనుగోలు కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు మా పాలక వర్గం వచ్చి నుండి కూడా మెట్మా ధాన్యం కొనుక్కోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఇంతకుముందు మహిళా సంఘాల ధాన్యం కొనుగోలు వాళ్ళు చెప్పడం జరిగింది. మరి మేము కూడా 4 సంవత్సరాల నుండి కూడా కలెక్టర్ దృష్టికి కానీ ఇంకా మన స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ కాకపోతే ప్లేసు లేకనే కొంచెం ఇబ్బందుల పాలైంది. ఇప్పుడు ఇంతకుముందు ఈ అమ్మ కూడా చెప్పడం జరిగింది 5 ఎకరాలు ఉన్నదంటుంది కాబట్టి కంపల్సరీ మేము కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మరి మీకు వచ్చే సంవత్సరము ఈ బైపాస్కు లేకుండా మరి మన ప్లేసులనే చూసుకునేటట్టు మా అంతు సహకారం కూడా మేము చేస్తామని తెలుపుకుంటున్నాం.